అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఒక ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి. అది నేను జస్ట్ ట్రై చేస్తున్నాను, అంటే నాకు ఇంకా అంటే శారీకి అయితే నేను మొత్తం చేయలేదు, నేను మీతో పాటు చేద్దామనేసి చేస్తున్నాను. అయితే దీనికి ఇలా దారాలు తీసుకోండి, తీసుకున్న తర్వాత రింగ్ ఒకటి తీసుకోండి. దీనికి హోల్తో పని లేదండి, ఎలా కట్టుకున్నా కూడా ఓకే, హోల్ లేని దానికైనా చేసుకోవచ్చు. ఓకేనా? ఒక కొంచెం చిన్నగా పెట్టుకోండి, పెట్టుకొని చిన్న టాజులు అయితే తీసేసుకోండి. పెద్దగా పెద్దగా కంటే కూడా చిన్నగానే బాగుంటుంది. తర్వాత ఇలా జరీ చుట్టేసి ముడేసేసుకోండి. మనం నార్మల్గా మనం టాజులు కట్టుకోవడం కూడా ఇలాగే అండి. ఓకేనా? ఇలా కట్టేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాము ఇలా. ఓకేనా? ఒక చిన్న టాజల్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకోండి, ఒక 4 లైన్స్ అయితే సరిపోతాయి. తీసుకున్న తర్వాత ఇది శారీ పైన ఇలా పెట్టేసేయండి. ఓకేనా? శారీ పైన ఇలా పెట్టేసి శారీకి అడుగు నుంచి నీడిల్ కుచ్చండి. ఓకేనా? కుచ్చిన తర్వాత అది మనకి శారీకి ఉన్న దాన్ని బట్టి అనమాట. కొంచెం జల్లెడు జల్లెడుగా ఉందనుకోండి, అది మూడు ఊడు వస్తుంది కాబట్టి ఒక మూడు వేసేసుకోండి. ఇక్కడనే వేసుకున్న తర్వాత ఈ బీడ్ సైజుని బట్టి 0 సైజ్ కానీ 1 mm సైజ్ కానీ అలా తీసుకునే దాన్ని బట్టి మనకు బీడ్స్ పడతాయి. ఒక్క నిమిషం. అందుకోసం అనేసి ఇలా 4 బీడ్స్ కానీ లేదంటే 3 బీడ్స్ కానీ అలా పడుతుంటాయి. మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోండి అనమాట. ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకి ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ చూసుకొని ఈ రింగుకి లోపల నుంచి కిందకు కూర్చోండి. ఓకేనా? ఇలా ఇలా కూర్చిన తర్వాత మళ్ళీ పక్కనే రింగుకి ఇటువైపు కూర్చోండి. కూర్చేసి ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి, మళ్ళీ దీనికి పక్కనే కుచ్చేసేయండి ఇలా. ఓకేనా? ఇంకా ఈ వరుస అంతా కూడా 3 3 బీడ్స్ వైజ్గా రింగ్ మొత్తం కూడా కుట్టేసేయాలి. ఈజీయే అండి, ఇందులో అయితే కష్టమేం లేదు, ఈజీగానే కుట్టేసుకోవచ్చు ఎవరైనా సరే. కాకపోతే ఏంటంటే దీన్ని హోల్ చేసుకునేది జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. హోల్ చేసుకోవడం కూడా కొంచెం ఇట్లా మనం కుడుతూ పోతూ ఉంటే మనకు తెలియకుండానే అది క్రాస్ వెళ్ళిపోతుంటుంది. ఒకసారి అదైతే చూసుకోండి. ఓకేనా? నేను 8 లైన్స్ తీసుకుంటా కదా మామూలుగా, దానికి 8 లైన్స్ తీసుకున్న తర్వాత రెండు కలిపి ముడేయకుండా ఒకవైపే ముడేసి ఇంకోవైపు ఓపెన్గా వదిలేసాయన్నమాట. ఎందుకంటే 8 లైన్స్ అంటే మనకి కాటన్ థ్రెడ్ ఈ కుచ్చడం కదా, మరి హోల్ ఎక్కువ పడిపోతుందేమో అని ఒకవైపే ముడేసి 4 లైన్స్ తీసుకున్నా. ఈ చీర అంచు కూడా కాస్త పలుచుగా ఉంది, అందుకని మనం చేసేటప్పుడు డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మనం పళ్ళుకి చేయడానికి వస్తుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. కస్టమర్ ఉన్నప్పుడే చెక్ చేసుకొని మాట్లాడండి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం అది ఇది అని చెప్పామనుకోండి మళ్ళీ అది వేరేలా అవుతుంది. అందుకని ఏదైనా ఒక డిజైన్ వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ముందు మీరు పళ్ళు చూసి చెప్పండి, శారీకి వాళ్ళు డిజైన్ చేసుకున్న దానికి మనం చేయడానికి వస్తుందా లేదా, శారీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేవి కూడా చూసుకోవాలి. లేకపోతే తర్వాత మనకే అవుతుంది, ప్రాబ్లం అయిపోతుంది. అందుకని సారీ అండి, వాళ్ళు కాస్త బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది.
మాట్లాడలేకపోతున్నా. ఇది 3 1 mm సైజ్ బీడ్స్ తీసుకున్నా నేను. అయితే 3 తోటి కాస్త థ్రెడ్ కనపడుతుంది, 4 తీసుకోండి అండి. సారీ, నేను స్టార్టింగ్ నుంచి 3 చేస్తున్నాను. అయితే ఇక్కడ థ్రెడ్ కనపడుతుంది అన్నమాట, అది ఆలోచిస్తున్నా ఎలానా అనేసి. అయితే నాకు ఈ 4 తీసుకుంటే బెటర్ అని అనిపించి 4 తీసుకున్నా. ఇగో చక్కగా ఉంది 4, మంచిగా 4 బీడ్స్ చేయండి. నేను 1 mm సైజ్ 1 mm తీసుకున్నాను. ఒకవేళ మీరు కనుక 1 సైజ్ కానీ, 1 సైజ్ ఓకే కానీ 0 సైజ్ ఉంటుంది కదా, అలా ఏమైనా ట్రై చేస్తే 5 తీసుకోవాల్సి ఉంటుంది. ఇది థైరాయిడ్ ప్రాబ్లం ఉందండి, కాస్త కాదు బాగానే ఉంది. ఇవాళ ఎందుకో ఎక్కువగా వస్తుంది. అసలు పెట్టకూడదు అనుకున్నా, వీడియో చేయలేమనేమో అనేసి. నాకెందుకో మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తారు కదా అనేసి అనిపించింది. కాస్త లేట్ అయినా పర్లేదులే, ఒక ఐడియా అయితే చూపిద్దాం అనిపించింది, అందుకనే వచ్చేసాను. అయితే ఇది మంచి డిజైన్, కానీ మనం ఈసారి మంచి శారీ చేద్దామండి, ఓకేనా? సారీ, ఏమనుకోకండి. ఈ వెస్టేజ్ సప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత బాగానే ఉన్నా, కాకపోతే ఎందుకనో 2 నుంచి విపరీతంగా కాళ్ళ నొప్పులను ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది. ఇవాళ ఇది అది కూడా ఎందాడదా బాగానే ఉన్నా. మధ్యాహ్నం 2 ఛానల్లో వీడియో కూడా పెట్టినా నేను. ఈ సాయంత్రం నుంచి చాలా ఇబ్బంది పెడుతుంది. ఓకే అయిపోయింది, బాగుంది కదా చూడండి, ఎంత బాగా వచ్చిందో రొప్పుకుంటూ చేసినా కూడా. అబ్బా ఇలా వస్తే ఎంత ఆనందమో నాకైతే, అసలు ఏమున్నా మర్చిపోతా నేను. భలే ఉందండి, మీకు కూడా నచ్చుతుంది, ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేయండి, ఓకేనా? ఇంకా ఇలా వెనక్కి తిప్పేసి ముడేసేసుకోండి. ముడేసుకుంటే చీరను చూసి చూడండి అండో, ఇలా విచ్చుకుపోకుండా చూసిన తర్వాత ముడేసుకొని ఇలా లోపల నుంచి టాజిల్ లోపల నుంచి తీయండి. ఓకేనా, ఇలా టాజిల్ లోపల నుంచి తీసి కట్ చేసేసుకోండి థ్రెడ్. అప్పుడైతే మనకు అక్కడ ముడి కూడా కనపడదు, శారీ కూడా పాడవదు, నీట్గా వస్తుంది. ఓకేనా, బాగుందండి, చాలా బాగుంది డిజైన్ అయితే. ఓకేనా, మీరైతే మర్చిపోకుండా ట్రై చేయండి. చూసారు కదా, చిన్న టాజిల్ కట్టుకుంటే మనకి డిజైన్ కూడా ముద్దుగా ఉంటుందని చెప్పా కదా. అబ్బా ఎంత బాగా వచ్చిందో, అబ్బా ఇది ఏదన్నా ఒక చీరకు నేను ఖచ్చితంగా చేసేస్తా అండి. ఇంత బాగుంది కదా అన్నట్టు నేను మధ్యాహ్నం ఇచ్చేసాయండి. ఇది దేంతో చేసామంటే ఒక 2 ఛానల్లో ఒక దాంట్లో పెట్టా వీడియో, మీకు కావాలంటే ఒకసారి చూడండి. దగ్గరలో ఉండి చూపిస్తా ఉండి. ఇంకో ఇది చీర పెట్టొస్తుంది కదా మనకి, చీర బాక్స్ వస్తుంది కదా, ఆ చీరకు వచ్చిన బాక్స్ అన్నమాట. ఇగో ఇలా ఫ్లవర్ డిజైన్ ఉందిగా, అయితే ఈ ఫ్లవర్ల మీద నేను ఈ మిర్రర్స్ పెట్టా. సారీ వచ్చాడు, ఇలా మిర్రర్స్ పెట్టా అన్నమాట. ఈ మిర్రర్స్ బాగున్నాయి కదా. ఆ తర్వాత ఈ మధ్యలో డిజైన్ కూడా దీనికే వచ్చింది ఎట్టకే. నేను దానిపైన ఇగో కనబడుతుంది మీకు, ఈ జర్దోసి పెట్టిన, ఇంకా కుందన్స్ పెట్టిన, ఏమో ఏమో పెట్టి డెకరేట్ చేసుకున్నా, చాలా బాగా వచ్చింది. దీని వీడియో, ఫుల్ వీడియో స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లో ఉంది, ఓకేనా? ఎవరికైనా కావాలంటే ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత ఇవాళ ఇంకో పని కూడా చేశా. ఇంకో ఇది రింగ్ ఉంది కదా మనకి, ఈ రింగ్కి ఇదంతా అల్లిన, బాగా వచ్చింది. దీని ఇంకా అయిపోలేదు, ఈ కింద టాజల్స్ కూడా వస్తాయి, అవి కూడా కడదాం. ఓకే టైం అయిందా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. డిజైన్ అయితే మనకి మంచిగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతారు మీకు, ఎవరైనా నచ్చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్.